హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెన్స్ లీడర్షిప్ అకాడమీ సేల్స్ సక్సెస్ ట్రైనింగ్. ఈరోజు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉండే వ్యక్తుల్ని బాగా డౌట్ఫుల్గా ఉంచే ముఖ్యమైన టాపిక్, అసలు సేల్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి, ఆ రెండింటిలో ఏది ఇంపార్టెంట్, ఒక ఆర్గనైజేషన్కి కానీ ఒక ఫ్రీలాన్సర్కి కానీ ఏ వర్క్ చాలా ఇంపార్టెంట్, ఈ అంశాలు మనం డిస్కస్ చేస్తాం. మార్కెటింగ్, ఎం అంటే ఒక ఏమీ తెలియని వ్యక్తి తన ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ గురించి కానీ అతనికి తెలిసేలాగా తెలియజెప్పి మనము రేడియో ద్వారా, టీవీ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా, అనేక రకాల విధానాల్లో మనం పేపర్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ చేసి వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ సర్వీస్ ఉంది, ఈ కంపెనీ వాళ్ళు ఇది ఇస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం కోసం చేసే స్ట్రాటజీని మార్కెటింగ్ అంటారు. తర్వాత అలా తెలుసుకున్న ఆ విధానాల ద్వారా మీరేంటి, మీ ప్రోడక్ట్ ఏంటి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తులు వివరాలు అడిగి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని తీసుకోవాలి అనుకుని డిస్కస్ చేసేటప్పుడు అప్పుడు సేల్స్ పిక్చర్లోకి వస్తుంది. సో సేల్స్ అనేది 1-to-1, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి, ఒక కంపెనీ ఇంకో కంపెనీతో ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ ఎగ్జాక్ట్గా సెల్లింగ్ జరుగుతుంది, అమ్మటం అనే ప్రక్రియ మొదలవుతుంది, అది సేల్స్. మార్కెటింగ్ అనేది ఒక పెద్ద విభాగం. ఆ విభాగంలో ఒక అసలు తెలియని కంపెనీస్ని, సంస్థలని, తర్వాత ఇండివిజువల్ కస్టమర్స్ని, ప్రాస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం అన్నమాట. మార్కెటింగ్ లీడ్ జనరేషన్, సేల్స్ లీడ్ కన్వర్షన్. మార్కెటింగ్ 1-to-many, సేల్స్ 1-to-1 జరుగుతుంది. అంటే ఒక కంపెనీ లేదా ఒక వ్యక్తి మార్కెటింగ్లో అనేక మందిని రీచ్ అవుతారు, అదే సేల్స్లో అయితే ఒకళ్ళు ఒకళ్ళని కలిసి సేల్ చేస్తారు. ఆ డిస్కషన్ అనేది 1-to-1 జరుగుతుంది. అది సేల్స్ అండ్ మార్కెటింగ్ యొక్క మేజర్ డిఫరెన్స్. మరి రెండింటిలో ఏది ముఖ్యం, ఏది ముఖ్యమో తెలుసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు చేసే సర్వీస్ లేదా ప్రోడక్ట్కి సంబంధించి మీకు తెలిసిన ఒక ఫ్రెండ్, నోన్ ఫ్రెండ్, తెలిసిన వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మాకు రిఫర్ చేశారు అని చెప్పి మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడతారు, మాట్లాడి కొన్ని ప్రశ్నలు అడుగుతారు, రేట్ ఎంత అడుగుతారు, అవన్నీ మాట్లాడిన తర్వాత ఆ సేలు కంపారిటివ్లీ మిగతా వాటితో పోల్చుకుంటే బెటర్గా, ఈజీగా అయిపోతుంది, అవునా కాదా? రైట్, గుర్తొచ్చిందా? సో ఎందుకు అలా ఈజీగా మిగతా వాటితో పోల్చుకుంటే సింపుల్గా అయిపోయింది? సింపుల్ ఏంటంటే వాళ్ళు ఒకరి చేత రిఫర్ చేయబడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చాలా వరకు మార్కెటింగ్ యాక్టివిటీ జరిగిపోయింది, అందుకని సేల్స్ సింపుల్గా అయిపోయింది. ది మోర్ మార్కెటింగ్ ది లెస్ యువర్ ప్రాబ్లం విత్ సేల్స్. సో మార్కెటింగ్ బెటర్గా ఉంటే సేల్స్ ఈజీగా చేసేయచ్చు, బెటర్గా ఉంటే సేల్స్ ఈజీగా చేయొచ్చు. సో ఈ మార్కెటింగ్ ఎంటైర్ యాక్టివిటీలో సేల్ అనేది ఒక సబ్సెట్ అన్నమాట. అంటే ఎంటైర్ మార్కెటింగ్ ప్రాసెస్లో సేల్ అనేది ఒక యాక్టివిటీ. సేల్స్ కంటే కూడా మార్కెటింగ్ మీద ఒక బిజినెస్ చేసే వ్యక్తి కానీ, ఒక ఫ్రీలాన్సర్ కానివ్వండి, ఒక సంస్థ కానీ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యువర్ ఇన్కమ్ ఈజ్ జస్ట్ ఈక్వల్స్ టు యువర్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ యువర్ మార్కెటింగ్ ఇన్ యువర్ ఫీల్డ్. అంటే మీ ఆదాయం అనేది మీ ఫీల్డ్లో ఉండే మార్కెటింగ్ మీద ఉన్న మీ అవేర్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీ మార్కెటింగ్ అనేది ఈజ్ జస్ట్ ఈక్వల్ టు యువర్ బిజినెస్. అంటే మీరు ఎంత బాగా మార్కెట్ చేస్తారో అది మీ బిజినెస్ సక్సెస్కి ఉపయోగపడుతుంది. ఓకే, మీరు ఎంత బాగా మార్కెట్ చేస్తే అంత బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. సో మార్కెటింగ్ యాక్టివిటీలో మీరేం చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీ బాగా క్లిక్ అవుతుంది, ఆన్లైన్ యాడ్సా, ఫేస్బుక్ యాడ్సా, లేదా బ్రోచర్స్ పెట్టడమా, పోస్టర్లు చేయటమా, బ్యానర్స్ చేయటమా, వేరే వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి క్యాంపెయిన్ చేయటమా, ఏ ప్రోగ్రామ్ మిమ్మల్ని బాగా ఎఫెక్టివ్గా ముందు తీసుకెళ్తుంది, మీ ప్రోడక్ట్కి మీ సర్వీస్కి ఎలాంటి మార్కెటింగ్ టూల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి, కామెంట్ బిలో ఈ కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను మీ బిజినెస్కి ఏది సక్సెస్ఫుల్గా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందో. అదేవిధంగా మన ఎక్సలెన్స్ లీడర్షిప్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం రెడీగా ఉన్నాయి.
I wish you all the best. Have a great success.